నమస్తే రస్తా గారు నమస్తే ఉషా పేరెంటింగ్ ఇద్దరు కలిసి చేసేది తల్లిదండ్రులు పేరెంటింగ్ అని మాట్లాడుతూ ఉంటుంటాం సింగిల్ పేరెంట్ ఎప్పుడైతే ఉంటుంటారో పిల్లల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోవడమే సిచ్యుయేషన్ జరిగింది పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మన సమాజంలో అమ్మ నాన్న అనే ఒక జంట కవుల్లాగా ఆ పదాలు పిల్లల మనస్సులో అమ్మ నాన్న మమ్మీ డాడీ ైనా అమ్మ అబ్బా ఇలాంటి పదాలు జాయింట్ లైక్ మీరు ఇప్పుడు రోమియో జూలియట్ ఇట్లా ఎట్లా తీసుకుంటామో దట్ బోత్ ఆర్ లింక్డ్ టు అ చైల్డ్ సో హీ విల్ బీ ఇన్ అ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ కన్ఫ్యూజన్ నాకు ఒక పేరెంట్ ఎందుకు లేడు టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ ఒక క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఒకవేళ వాళ్ళు ఎదగక ముందుకే విడిపోతే లేకపోతే ఎదిగినాక విడిపోతే లేకపోతే చనిపోతే శాడ్ విడిపోతే అందరు అమ్మ నాన్నల్లాగా నా అమ్మ నాన్న ఎందుకు లేరు వీళ్ళిద్దరికి పడపోతే వాట్ డిడ్ ద మిస్టేక్ ఐ డిడ్ నాట్ అయింటి అనే ఒక స్ట్రెస్ యాంగ్జైటీకి వాళ్ళు రావడం అయితే జరుగుతుంది అలా కాకుండా వీళ్ళకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఏంటంటే అంటే టూ మచ్ ఐసోలేషన్కి కూడా గురవుతారు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్డే ఉంది పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ నాన్న తీసుకువస్తున్నారు అందరికి మై డాడీ ఇస్ గెట్టింగ్ మై డాడీ ఇస్ గెట్టింగ్ అని చెప్పినారు చెప్పేసరికి ఇప్పుడు ఈ తల్లికి ఏమనిపిస్తుంది అంటే అందరు మొగోళ్ళు వస్తారు కదా నేను పోన్లే అంటది డాడీ లేకపోవడం వల్ల ఈ అబ్బాయి మనసులో అసలు పాపం తను ఎవరైతే వైఫ్ ఎనీ జెంట్ అయినా కానివ్వండి లేడీ అయినా కానివ్వండి మోస్ట్లీ ఇట్ హ్యాపెన్స్ విత్ ద లేడీస్ కాబట్టికే తను ఎంత హార్ట్ అవుట్ పెట్టి అసలు ప్రేమ తను ఎన్నో కష్టాలు పడుతుండొచ్చు ఆ సింగిల్ పేరెంటింగ్కి ఫినాన్షియల్గా కానివ్వండి సైకలాజికల్ కానివ్వండి సోషల్ స్టిగ్మా కానివ్వండి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి అంత పడ్డా ఈ ఒక్కటి తీసుకుపోకపోవడం వల్ల వాడు ఒక ఫ్రేమ్ చేసుకుంటాడు కదా పాపైనా బాబైనా ఆ చైల్డ్ ఇంపాక్ట్ ఇట్స్ నథింగ్ రిలేటెడ్ విత్ వాళ్ళ మనసులు వాళ్ళ ఇష్యూసు వాళ్ళ గొడవలు వీడికి సంబంధం లేదు నాకు తండ్రి లేకపోవడము ఎవరి మిస్టేకు రెండు విధాలుగా అవుతుంది ఒకటి తండ్రి మీద కోపం పెంచుకోవటం లేదు అంటే చనిపోకుండా డివోర్స్ అయితే లేదు తల్లి మీద కోపం పెంచుకోవడం ఎక్కడో ఒక ర్యాండమ్గా వింటూ ఉంటారు ఈ టాపిక్స్ దీనివల్ల విడిపోయారు దానివల్ల విడిపోయారు సో నాకంటే వీళ్ళకి అవి ఇంపార్టెంటా అనే ఒక రకమైన యాంగ్షియస్ అనాయిడ్ ఫీలింగ్తో పెరుగుతారు వీళ్ళు ఎప్పుడైతే ఇట్లా పెరుగుతారో వీళ్ళ బిహేవియరల్ చేంజెస్ విపరీతంగా మ్యాటర్ అవుతుంది ఆ బిహేవియర్లో టూ మచ్ క్వైట్ అయిపోవడం ఆ కసి ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టడం వేరే వాళ్ళను వేరే వాళ్ళ థింగ్స్ లాక్కోవడం బికాస్ వీడికి లేదు వీడికి లేనిది ఏది రాదు అది పేరెంట్ రాడు కానీ ఈ థింగ్స్ లాక్కుంటే థింగ్ ఆఫ్ అచీవింగ్ ఇప్పుడు నీ కోపం వస్తుంది కోపంకి థింగ్ పగలగొట్టడానికి ఏం సంబంధం ఎమోషన్ తీరాలి కాబట్టి పగలగొడ ఎగ్జాక్ట్లీ రైట్ కొంతమంది ఎమోషన్ హ్యాపీ ఎమోషన్ వస్తే కొంతమంది ఏ ఐ లవ్ రా అని చెప్తారు లేకపోతే జిఏఎస్ అంటారు కొంతమంది టకాలను హగ్ ఎవ్రీ బడీ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ బిహేవింగ్ ద పర్సనాలిటీ కోర్ పర్సనాలిటీ ఆఫ్ దెమ్ విల్ మేక్ దట్ చేంజెస్ కొంతమంది అరుస్తారు కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు కోపం వస్తే సో బేసికల్గా ఎప్పుడైతే పార్టీకి పోలేదు వాడు ఐసోలేషన్ ఫీల్ అయ్యాడు కానీ నువ్వు క్వాలిటీ టైం ఇచ్చి వాడిని అదే పార్క్కి తీసుకెళ్ళి అంతకంటే ఒక ఫైవ్ రూపీస్తో ఏదన్నా ఐస్ క్రీమ్ తినిపించా వాడితో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఏదైనా గేమ్ ప్లే చేయి అసలు అది బలా వాడికి నేను వెళ్ళలేదు నాకు తండ్రి లేడు బట్ అక్కడ అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను అమ్మ నాకు ప్రిఫరెన్స్ ఇచ్చింది అనే ఒక ఏదైతే సాటిస్ఫాక్షన్ లోపల ఒక రకమైన ఎన్లైటన్మెంట్ ఉంటుంది కదా దెన్ హీ స్టార్ట్స్ గెట్టింగ్ సెక్యూర్డ్ అండ్ ఒక సొసైటీలో ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఎమర్జెంట్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా నువ్వు ఎందుకు రాలేదురా నిన్న అంటే మా అమ్మ నేను ఫుల్ ఎంజాయ్ చేశాము మా అమ్మ నేను బయటికి వెళ్ళాము దట్స్ మేక్స్ అదర్స్ ఓ ఎంత బాగుంటుంది కదా మరి మా అమ్మ నన్ను ఆడలేదు సో దిస్ ఈస్ హౌ యు నీడ్ టు రీక్రియేట్ అందుకే కాగ్నేటివ్ థెరపీస్ అంటారు ఈ థెరపీస్లో ఏంటంటే వాళ్ళకి ఏదైతే మైండ్లో ఉందో అవి చెడిపేసి యు నీడ్ టు రీరైట్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ఎయర్ లైఫ్ ఆ లోపాలను తీసేసి ప్లస్ పాయింట్స్ అమ్మతో ఏమున్నాయో తల్లి మాత్రమే రాయగలుగుతుంది దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి టైం ట్రూ సో ఇలాంటి అంటే బిహేవియరల్ చేంజెస్ విపరీతంగా ఉంటాయి టోటల్గా ఇంట్రోవర్ట్ అయిపోవడం లేదు అంటే ఒక పేరెంట్ లేరు కదా లేకపోయేసరికి భయం ఉండదు ఆ భయము ఎలా అమ్మని బ్లాక్మెయిల్ చేస్తారు అంటే నాన్న ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదు నాన్న ఉంటే నాన్న ఉంటే అని ఎమోషనల్లీ స్టాబింగ్ చేస్తారు అమ్మను కూడా అంటే లైక్ నానుంటే ఇలా ఉండేదా నా లైఫ్ నానుంటే నాకు బాగా చేసేవాడు అంటే ఇంకా ఈమె ఇంకా ఎమోషనల్లీ పిండేసి ఇంకా చెయ్యాలి ఎందుకంటే నా కొడుకు సాటిస్ఫై అవ్వట్లే నా కూతురు సాటిస్ఫై అవ్వట్లా అండ్ సొసైటీలో వీడు ఒక చిన్న మిస్టేక్ అమ్మాయి అబ్బాయి చేస్తే తండ్రి ఉంటే ఇలా జరిగేది కాదు అంటే అసలు ఆల్రెడీయే భగవంతుడు ఒక శిక్ష వేసినట్టే మోస్ట్లీ మనం అమ్మాయిల మీద తీసుకుంటున్నాం కాబట్టి సో ఈ శిక్ష వేసినట్టే ఈ వేసిన శిక్ష ఆమె అనుభవించడానికి వేరే వాళ్ళు యాక్చువల్గా కొంచెం హెల్ప్ చేయాలి సొసైటీ కానీ లేకపోతే ఆ ట్యాబ్ కానీ వీళ్ళ కళ్ళు కూడా ఉండుకి ఈ అమ్మాయి ఎమోషనల్లీ ఫిజికల్లీ సైకోలాజికల్లీ ఫినాన్షియల్లీ విపరీతమైన స్ట్రెస్లు ఉండేవారికి ఈ ఏ ఒక్క పదం ఆ పిల్లలు మాట్లాడినా దే కాంట్ టాలరేట్ అండ్ దే విల్ ఎమోషనల్లీ డ్రైన్ దెమ్ సెల్స్ అండ్ ఈ ఏదైతే వీక్ ఉన్న పర్సన్ ఆల్రెడీ వీక్ ఉన్న పర్సన్ పిల్లలకి ఏం ఇస్తారు మోటివేట్ చేస్తారు ఏ మోటివేట్ చేస్తారు ఏం కల్చర్ ఇస్తారు ఏం వాల్యూస్ ఇస్తారు ఎందుకంటే డౌన్ ఉంది ఆవిడే మరి ఎలా అంటారు రస్తగరు సింగిల్ పేరెంట్ తల్లి కనుక ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం మీరు చెప్పినట్టుగా ఈ ట్రామాస్ ఉన్నాయి గమనిస్తూ ఉన్నారు రీసెంట్గా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయి మన వీడియో వాళ్ళ దాకా రీచ్ అయింటే బహుశా మనం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు ఒక మనిషి ఒక పిల్లవాడి జీవితం ఇద్దరిది టర్న్ అవుతుంది ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడకుండా పిల్లలకి చెబుతూనే ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ ఎలా అంటారు దీనికి ఒక్కటే ఒకటి నేను ఆల్వేస్ పేరెంటింగ్లో ద ఇంపార్టెంట్ పాయింట్ క్వాలిటీ టైం క్వాలిటీ టైం బా నువ్వు కోట్లు పెట్టినా ఎవరికి మీకు నాకు ఈయనకి ఎవరికి రాంది ఏంటంటే టైం నువ్వు క్రోర్స్ ఉన్న తల్లి కూడా ఆ పిల్లలకి టైం ఇవ్వకపోతే ఆ టైం ఏదైతే ఇవ్వనందుకు పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మొన్న ఒకటి బెంగళూరులో కూడా జరిగింది అంతకుముందు మనం హైటెక్ సిటీలో కూడా అది నేను మళ్ళీ తల్లిని త అస్సలు తప్పు పట్టాను బికాస్ ఐ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఎవ్రీ పేరెంట్ నాట్ అట్ ఆల్ ఎ బ్లేమ్ గేమ్ ఆర్ నాట్ పాయింటింగ్ ఐట్ ఐ నో వి ఆర్ టు పాయింట్ అవుట్ యూ బట్ మీరేదైతే డబ్బు కోసం అని హోదా కోసం అని మీ పిల్లలకి ఇవ్వాలి అని మీరు పవర్ కోసం అని వాట్ ఎవర్ యు ఆర్ స్ట్రగల్ అసలు వాడికి ఇంత పడదు ఇఫ్ యూ గో లుక్ ఎట్ దిస్ యానిమల్ మూవీ యానిమల్ మూవీలా కోటీశ్వరుడు వాళ్ళ నాన్న రణబీర్ కపూర్ ఆల్వేస్ వాంటెడ్ దట్ నాన్న టైం సో ఇక్కడ ఇద్దరు ఉన్నవాళ్ళే బ్యాలెన్స్ చేయలేక గొడవలు అవుతున్నప్పుడు మనకి ఇద్దరున్నవాళ్ళు సరే నువ్వా నువ్వా అనుకుంటున్నారు ఈ తల్లికి ఒకే ఒక కీ అని చెప్తాను నేను నువ్వు ఏం పెట్టినా పచ్చడి మతుకులు వేసి పెట్టినా దాంట్లో ఒక చుక్క అయినా సరే అది కలిపి నీ ప్రేమను నీ ఎమోషన్ని నీ ఒక నువ్వు వాడికి ఇచ్చే ఇంపార్టెన్స్ అని కనుక వాడికి నేర్పించి బాధ్యత నువ్వు నేర్పించినట్టయితే వాడు ఒక అద్భుతమైన మనిషికి ఎదుగుతాడు కానీ నువ్వే నువ్వే బిజీ అయిపోయి ఎందుకు నా కొడుకుకు నా కూతురికి నేను మంచి చేయాలి ఆయన ముఖం మీద కొట్టినట్టు చూడాలి లేకపోతే సమాజాన్ని ముఖం మీద కొట్టినట్టు చూడాలి నేనేంటో చూపిస్తా తండ్రి ఉన్నా లేకున్నా నేను పెంచి చూపిస్తానే వేరే వైపు డిరెక్షన్ తీసుకొని నువ్వు పరుగెత్తడం ఇటు మొదలు పెడితే వీడు ఇటు నుంచి ఇటు పరుగెత్తడం మొదలు పెడతాడు అండ్ దెర్ ఈస్ నో బైపాస్ ఆర్ ఆర్ టు మీ టూ గైస్ అగైన్ బ్యాక్ సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీ టైమ్ ఈస్ ద కీ క్వాలిటీ టైమ్ ఈజ్ ద కీ నీకెంత తాహతున్నది నువ్వు నువ్వు ఉన్న దానికంటే కూడా వాడికి తక్కువ చెప్పి పెంచు నీకు ఉన్న దానికంటే కూడా బాస్ మనమిద్దరము వీ నీట్ మనమిద్దరము నేనే చేస్తా నేనే చేస్తా నేనే చేస్తా నేను చెయ్యలేకపోతున్నాను నాకు కష్టం ఉంది నిన్ను పెంచలే మన ఫ్యామిలీ మనము మనకింతదే అవుతుంది బిడ్డ మనం ఇంత మనం ఇంత స్టడీ నువ్వు ఇంత స్టడీ చేసుకున్నావంటే నీ లైఫ్ ఇట్లా ఉంటుంది నువ్వు ఇంత కష్టపడుతుంటే కనుక నేను కూడా ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తా కన్నా నీ కోసము సో మన తాహత ఇంత నీకున్న దాంతో ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ చెప్పొద్దు పిల్లలకి బికాజ్ దే విల్ రిలై ఆన్ దాట్ ప్రాపర్టీస్ దే విల్ రిలై నాకేంటి వాడి ఓన్ స్ట్రగ్లింగ్ అనేది అంటే అసలు ఇప్పుడు కోక చిలుకకు తెలిసిందనుకో గొంగలి పురుగుకి అరే ఇట్లా ఇట్లా తీసి అసలు తీయరాదు అది కాదు ముచ్చట బట్ అట్లా అనుకో అసలు అది స్ట్రగుల్ చేస్తుందా ఓ ఇట్ విల్ బి ఏ హెల్ మనం ఎప్పుడైనా వీడియో చూడండి ఆ గొంగల పురుగు దానంతట దాని స్కిన్ ఒలుచుకొని అది ఎప్పుడైతే బటర్ఫ్లైగా మారుతుందో ద బ్యూటిఫుల్ కదా అదే విధంగా పిల్లలకు సెల్ఫ్ స్ట్రగుల్ సెల్ఫ్ నీకు కోట్లు ఉండని బట్ యూ షుడ్ నాట్ టెల్ ఇదే ఉంది దీన్ని నమ్ముకొని తినలేం కదరా సో వీ నీడ్ టు స్ట్రగుల్ ఈచ్ అండ్ ఎవ్రీ డే టు లీవ్ అనేది నువ్వు నేర్పించి అదే ఏదైతే మిస్టేక్స్ నీ లైఫ్లో జరిగినాయో నీ భర్త మేబీ వదిలిపెట్టి వెళ్తే నీ యాంగర్ ఇష్యూసా అతని ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి కొన్నిటిని పారామీటర్స్ అతి వాడి మనస్సులో కానీ ఆ పాప మనస్సులో కానీ పడకుండా ఒకవేళ నీ తప్పు లేకుండా నీ భర్త వదిలిపెట్టిపోతే ఛాలెంజ్ విసిరి అంటే ఆ తప్పుని తనను తప్పు చూపించడం అసలు నీ ఇంటెన్షన్ ఉండకూడదు యూ బ్లేమింగ్ అ ఫాదర్ ఈజ్ నాట్ ద ఇంటెన్షన్ బట్ దిస్ ఈజ్ హ్యాపెండ్ కానీ దాన్ని ఎంత అందంగా నువ్వు తీర్చిదిద్ది చెప్పి కనుక ఆ కొడుకునో కూతురునో పెంచితే నీ మీద విపరీతమైన రెస్పెక్ట్ పెరుగుతుంది అదే నువ్వు చీప్గా బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసావు ఉన్నదే చెప్పడం స్టార్ట్ చేసావు ఉన్నది నువ్వు చెప్పకూడదు సొసైటీ చెప్పాలి అప్పుడు నమ్ముతాడు వీడు నువ్వు చెప్పావు అది నీ స్టోరీ అయింది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సొసైటీలోకి వెళ్ళినప్పుడు సొసైటీలో వేరే రకంగా చెప్తాడు వాడికి క తన తల్లి మీద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ సో ఇట్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డ్రామా కానీ ఇక్కడ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి మళ్ళీ బ్యాక్ వస్తే నేను ఆన్సర్ ద టూ క్లోజ్ దిస్ టాపిక్ పిల్లలకి ఆ ఆ ఎక్స్ట్రా అటెన్షన్ మరి తండ్రిది తల్లిది ఆ టైము రెండు కలిపి నువ్వు ఇవ్వు నీ సంపాదన దగ్గర నీ వేరే పనుల దగ్గర నువ్వు టైం తగ్గించుకో టోన్ డౌన్ ట్యూన్ డౌన్ దట్ టైమింగ్ బట్ ఇంక్రీజ్ టు స్పెండ్ టైం విత్ యువర్ కిడ్ పిల్లలతోటి ఎప్పుడైతే నువ్వు సమయం ఎక్కువ స్పెండ్ చేస్తావో బారాకూన్ మా నువ్వు ఏమి ఇచ్చినా వాడు మహాప్రసాదం లాగా అంటారు అందుకే అంటారు కదా భార్యను కానీ భర్తను కానీ ఎక్కువ ప్రేమగా చూసుకున్నప్పుడు మూరేడు మల్లెపూలు తెస్తే ఫుల్ కుష్ అయ్యే కాలము ఇప్పటికి కూడా ఉంటుంది నువ్వు అటెన్షన్ ఇవ్వు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు నువ్వు క్వాలిటీ టైం ఇవ్వు నువ్వు కార్ ఇవ్వక మూరేడు మల్ల పూలే తీసుకురా అట్లా లేరు మేడం అనకండి మీరు ట్రై చేసి చూడండి యువర్ క్వాలిటీ టైమ్ ఈజ్ అందుకనే టైమ్ ఈస్ ప్రెషియస్ అని అన్నారు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఆ ట్యాగ్ లైన్లనే ఉంది మా మీనింగ్ ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది హెల్త్కి మించిన ఆరోగ్యమే మహాభాగ్యము కోట్లు అక్కర్లేదు అని చెప్తున్నారు అందుకనే నువ్వు ఆరోగ్యానికి స్పెండ్ చేయని చెప్పు టైమ్ ఈస్ ప్రెషర్స్ బంగారం కంటే కూడా ఎందుకంటే నీకు బంగారం మళ్ళీ కొనుక్కోవచ్చు లేకున్నా నడుస్తుంది కానీ టైం రాదే సో కాబట్టికి క్వాలిటీ టైం ఇస్ మైకి ఫర్ సింగిల్ పేరెంట్ చైల్డ్ అని ఎక్స్ట్రా టైం అని చెప్తాను నేను వండర్ఫుల్ నరేషన్ అండి చాలా అవసరం కూడాను ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది వీడియో థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఉషా